नमस्ते वेलकम टू एपी लोकल टीवी न्यूज़ नेन मनीषा बोल चला मुंदगा हेलो यशुदा కామంలో కరోనా వ్యాధి నిర్ధారణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్ అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ देश में याबाई वेल को पैगा करोना के मुफ्ई वेल नलब चरण मरणाल संख्य एपी अमेजा सेंटर आफ् एक्सलेंस टेक्नोलॉजी आंध्रप्रदेश अग्रस्थान निबटे लक्ष्य दी तो देश में करोना के अंतंतु रिकॉर्ड स्थाई में याबे रेवे नूट इरव मूड पॉजिटिव केस नमोदा ताजा अंत मी के रिकार्ड दी तो करोना के पदहार लक्षल दाटाई गत इरव गंटल्लो देश में याबे ईद वेल डेब तुम पॉजिटिव केस नमोदा डेबई तुम मंदिर मृति चंदर दी तो करोना केस संख्य पदहार लक्षा मुफ्ई एन एम करोना तो इप्ड वरकू मुफ्ई ऐद नलब मर मत नमोद करोना के लक्षा नलब मूड पद्धति के ऐक्टिव मो पद लक्षा महम्मारी करोना को मानवाल की जरूरत पोरों खचित मन विजय साधिस्ट मंत्री अवंति श्रीनिवास करोना सामचार प्रभुत्म पारदर्शक पाटिस्टी अधिक संख्य में कोविड निर्धारण परीक्ष निर्वहित वाले एक्व के नमोदा पे वैरस सोकिन आंदोलन गुरी कावास अवसर लेद जाग्रतकटे महम्मारी कोई पर्यटक शाखा मंत्री अवंति श्रीनिवास शुक्रवार दुर्गम्म वारी दर्शन करोना बार प्रजुन का अम्मवारी प्रार्थ्चार आय फाइव स्टार यानी सेवन स्टार होटल्स पेट्टालनी मरी निर्णय जरिगिंदी दानिकी प्राइवेट पर्सन्स ने इनवाइट चेयडानिकी आ सेक्रेटरी गारु चेप्पडं जरिगिंदी मन प्रभुत्वं तरपुन वाळ्ळकि एमी मन आपर्चुनिटीस प्रोवाइड चेस्तां इन संवस लैंड लीज रेंटल्स इवन वर्कआउट तपन सारेपन सेवन टू टेन प्लेसेस पब्लिक प्राइवेट पार्टनरशिप लैंड बैंक अब पब्लिक प्राइवेट पार्टनरशिप इनवाइट एंटरप्रेन्योर्स फाइव स्टार सेवन स्टार होटल्स प्रभु उद्देश्य దానికి ప్రణాళిక సిద్ధం చేయమని చెప్పడం జరిగింది రెండోది టూరిజం ఆపరేషన్స్ ఇప్పుడు ఓన్లీ హోటల్స్ ఆపరేట్ చేయమని చెప్పారు ఈ కోవిడ్ టూర్ ఇచ్చిన గైడ్ లైన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రేపు కోవిడ్ త్రీ గైడ్ లైన్స్ రేపు జూన్ 30th కి వస్తే ఆ జూన్ 30th లో ఈ టూరిజం ప్లేసెస్ ఏవైతున్నాయో అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ పార్క్స్ కానీ मरी थीम पार्क्स अलग अरकु बुर्रा केव्स भवानी आइलैंड लांटी वाटर स्पोर्ट्स पर्मिशन जिला प्रभुत्व प्रधान दवाखानालो एर्पाटु चेसिन करोना व्याधि निर्धारण परीक्षा केंद्रानी रवाना शाखा मंत्री पुव्वाड़ अजय कुमार तो कलिसि वैद्य आरोग्य शाखा मंत्री ईटेल राजेंद्र प्रारंभिंचारु खम्मंलोनी ममता दवाखानालो कोविड परीक्षल निर्धारण केंद्रानी मंत्री ईटेल प्रारंभिंचारु ई संदर्भंगा वारु माट्लाडुतू
కరోనా నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అవసరమైన పరీక్షలు నిర్వహించేందుకు వైరస్ నిర్ధారణ కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మళ్లీ నియమితులయ్యారు. ఈ మేరకు గత అర్ధరాత్రి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరుతో ప్రకటన జారీ అయింది. నిమ్మగడ్డను తిరిగి ఎస్సీసీగా నియమిస్తున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అత్యున్నత ధర్మాసనంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ లో వచ్చే తుది తీర్పులకు లోబడే పునర్ నియామకం ఉంటుందని స్పష్టం చేశారు. ధర్మాన్ని విస్మరించి ఆర్భాటాల కోసం అడ్డదారులు తొక్కితే అది తాత్కాలికం మాత్రమే, చివరకు చట్టం ముందు తలదించుకోవాల్సిందే. జర్నలిస్టుల ముసుగులో అడ్డదారులు తొక్కిన ముగ్గురు ఇప్పుడు జైలు ఊసలు లెక్కిస్తున్నారు. పాత్రికేయ వృత్తిలో ఉన్న ఆ ముగ్గురు చట్టాన్ని గౌరవిస్తూ సమాజానికి మంచి చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. ధనార్జని లక్ష్యంగా ముందడుగు వేశారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా పశ్చిమ గోదావరి జిల్లాకు మద్యం తరలిస్తున్న వారి నుంచి భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారు. అక్రమ మద్యందారులు నుంచి 20,000 రూపాయలతో పాటు మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కె నారాయణ నాయక్ ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జిల్లా అదనపు ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో కామవరపు కోటలో మద్యం మాఫియాను అరెస్ట్ చేసి సుమారు 9 లక్షల రూపాయల విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమాచారంతో మద్యం మాఫియాను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఏలూరుకు చెందిన 99 టీవీ బురుగు భాగ్యరాజు, 4 టీవీ అత్యం విశ్వనాథన్, 6 టీవీ దేవరపు విజయ్ కుమార్లపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిన్న మధ్యాహ్నం జిల్లా ఎస్పీ గారు నారాయణ నాయక్ సార్ గారి కాబట్టి సమాచారం మేరకు ఎస్టీపీ టీము అదేవిధంగా కడికలు కూడా వస్తాయి. ఈ ఏరియాలో చెక్ చేస్తున్నప్పుడు అజయ్ కుమార్ అనే అబ్బాయి దగ్గర మోటార్ సైకిల్ మీద కొన్ని తెలంగాణ మద్యం బాటిల్స్ తీసుకుని వస్తుండగా పట్టుకోవడం జరిగింది. అతన్ని విచారించగా దుర్గారావు అనే వ్యక్తితో పాటు ఇతను తెలంగాణ మద్యాన్ని సామాన్య చోట్లలో దాచిపెట్టాయని చెప్పాడు. అక్కడి నుంచి ఎస్ఐ గారు అండ్ టీం వెళ్ళి చూస్తే 1,600 క్వార్టర్ బాటిల్స్, 11 ఫుల్ బాటిల్స్ ఇక్కడ దొరకడం జరిగింది. తర్వాత వీరిద్దరిని విచారిస్తే సాయి దత్తు అనే వ్యక్తి కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి, అతను తెలంగాణ నుంచి మద్యం తీసుకొచ్చి పశ్చిమ గోదావరి డిస్ట్రిక్ట్ లో 4-5 చోట్ల అంటే కడికలపూడి, జీలకర్రగూడెం, టీ నర్సాపురం, కాడేపల్లిగూడెం, దేవపాలెం ప్రాంతాల్లో కొంతమందికి సరఫరా చేస్తున్నట్టు అతను ఒక టీంని ఏర్పాటు చేసుకుని ఒక టీం లాగా క్యాండిడేట్స్ ఏర్పాటు చేసుకుని ఒక AP-16 CY-1235 కార్లో ముందొస్తూ వెనకాల అశోక లైలాండ్ AP-37 TF-2447 వైద్యో నారాయణో హరి అని డాక్టర్లను సంబోధిస్తాం. వీరిని కనిపించే దేవుళ్లుగా మానవంతా భావిస్తాం. ప్రపంచ వ్యాప్తంగా యావత్ ప్రజానికాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్, ఈ మహమ్మారి వైరస్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది జబ్బు పడుతున్నారు. తాడిపత్రి పడడంలో గత 5 రోజులుగా పట్టణంలో ప్రైవేట్ డాక్టర్లు తమ ఆసుపత్రులను బంద్ ప్రకటించడం వలన వివిధ జబ్బులు బారిన పడిన ప్రజలు ఎటు వెళ్లాలో తోచని పరిస్థితుల్లో ఉండగా సకాలంలో వైద్యం అందక ప్రజలు ఇబ్బంది పడుతుండడాన్ని గమనించిన తాడిపత్రి శాసనసభ్యులు శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రైవేట్ డాక్టర్ల యూనియన్ పెద్దలను, డాక్టర్లను సంప్రదించి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి డాక్టర్లు శాంతించి దయవుంచి తిరిగి తమ ఆసుపత్రులను తెరిచి యథావిధిగా వైద్యం అందించి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిందిగా సవినయంగా కోరడం జరిగింది. బస్సు వచ్చిందండి, ఎందుకంటే చేయని నేరానికి ఆ బొండలు వేయడం అనేది మంచిది.
ఖచ్చితంగా మీకంటూ ఎవరికైనా కానీ ప్రజలు ఈ శ్రమలో విఘ్నం చేస్తున్నా అండి. డాక్టర్ల తరఫున ఎవరికైనా ప్రాబ్లం డాక్టర్ సరిగ్గా చూడలేదు ఇట్లా అంటే మనకు న్యాయ వ్యవస్థ ఉన్నాయి. అలాగే పోలీసు సిబ్బంది ఉన్నాయి, రెవెన్యూ సిబ్బంది, కలెక్టర్ గారు అంతా ఉన్నారు. వాళ్ళని అప్రోచ్ కావచ్చు. ఒకవేళ ఏమైనా నేరం నిరుపమైతే మేము ఎటువంటి శిక్ష కూడా మేమైతే మాకు ఇబ్బంది లేదు. చేసిన తప్పుడు శిక్ష వేయడానికి ప్రతి ఒక్క ఏదైనా కానీ మేము తీసుకోవడానికి స్వీకరించి అడిగినాం. అలాగే చేయని నేరానికి ఇంత మేము కష్టపడుతుంది. దాదాపు గడిచిన 20 రోజుల్లో మేము ఏ రోజు కూడా టిఫిన్ సాయంత్రం 5:30 కంటే ముందు ఏ రోజు కూడా తింటారు. మన ఒకరోజు దాదాపు వారం కింద రాత్రి కూడా టిఫిన్ 11:30 అయింది. దాని అందుకు విషయం తెలుసు. మా 25 నిమిషాలు గడిపిన దాఖలు కూడా లేవు. ఇంత తీవ్ర ఒత్తిడిలో చాలా మంది డాక్టర్లు మాకు మా దగ్గర ఉన్నారు. అంత ప్రసాద్ గారు అయితే శ్రీనివాస గారు అంతా కూడా వయసు 60 సంవత్సరాల పైన వయసు ఉంది. చాలా మంది కోమార్బిడ్ కండిషన్, బీపీ, షుగర్, గుండె జబ్బులు ఎన్ని ఉన్నాయండి. అయినా కానీ అవి కూడా పక్కన పెట్టేసి ప్రజలకు చికిత్స ప్రతి ప్రజలకు ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో ప్రాణాల శాతం ముందు వచ్చి వడ్డీ మరి సర్వం త్యాగం చేసి మేము ముందుంటే మరి మమ్మల్ని తెలియపరిచే విధంగా మాట్లాడడం అనేది ప్రజలను రెచ్చగొట్టి హాస్పిటల్ పంపించి స్టాఫ్ని మేనేజర్ చేయడం అంత మంచిది కాదండి. మేము ఇప్పుడు కూడా వినియోగించుకుంటాం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది కనుక్కొని వాళ్ళకు దీనికన్నా అత్యధిక ప్రాధాన్యత ఉన్న స్థలానికి పంపించుంటే వేరే వాళ్ళని వేసుకోవడానికి ప్రయత్నం. గవర్నమెంట్ సార్ గారికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. గవర్నమెంట్ 253 మందిని డాక్టర్స్ రిక్రూట్ చేసుకోమని మనకు పర్మిషన్ ఇచ్చింది. దానికి వాకింగ్ ఇంటర్వ్యూస్ పెట్టారు ఒక వారం రోజులు. నిన్న నుంచి మొదలైంది. నిన్న ఒక 78 మంది డాక్టర్లు వచ్చారు. వాళ్ళందరికీ ఆర్డర్స్ ఇచ్చి ఎక్కడెక్కడ కావాలో బేసిక్ డాక్టర్స్ వాళ్ళందరినీ కూడా 250 మందిని మేము జిల్లా వ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకున్న ప్రస్తుత పరిస్థితిలో లీవ్ పెట్టి వెళ్ళిపోవటం అంటే మనకు ప్రజలకు ప్రాబ్లమే వస్తుంది. లీవ్ ఇప్పుడు మా దగ్గర 2 మెడికల్ ఆఫీసర్స్ మాకు పాజిటివ్ వచ్చింది. మేము ఇంటికి వెళ్తున్నాము. 15 రోజుల వరకు మేము క్వారంటైన్లో ఉంటాము. మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్తాం. ఓకే సార్, పాజిటివ్ ఇస్తే మేము దాన్ని వెరిఫై చేసాం. అది నిజంగా పాజిటివ్ కాదా సార్? ఇక్కడ ఎవరు పాజిటివ్గా నిర్ధారించారు ఏంటి? అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం శ్రీనివాసపురంలోని పిర్లా మాన్యంలో ఉన్నటువంటి 35వ వార్డులో నీళ్ల సమస్యలతో బాధపడుతూ ఉన్న ప్రజలకు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ కుమారస్వామి రెడ్డి, పి జనార్దన్ రెడ్డి, వి గంగాధర్, ఎస్ నాగయ్య ఈ నలుగురు కలిసి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి అక్కడ ఉన్న ప్రజల ఇబ్బందులు తెలిసి వారికి నీళ్లు అందేలా బోరు వేయడం జరిగింది. ఇందుకుగాను అక్కడ ఉన్న ప్రజలు ఆనందంతో వీరికి కృతజ్ఞతలు తెలిపారు. నీళ్లకు ఇబ్బంది పడుతుంటే ఆయన దృష్టికి తీసుకుపోతే బోరు వేసి ఈ రోజు మోటార్ బిగించడం అయినది. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. కుమారస్వామి రెడ్డి, నేను జనార్దన్ రెడ్డి. మా దగ్గర నేను చెరువుపోయి ఆయనకు దృష్టికి తీసుకుపోయాము. కేలం ఇబ్బంది ఏదన్నా తాగునీటికి 35వ వార్డులో తీర్లమాన్యం ఉంటే ఆయన తక్షణమే బోరు వేసి మోటార్ బిగించి ఈరోజు నీళ్లు వదలడమైనది. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మహిళలు ఎంతో భక్తి సిద్ధులతో జరుపుకునే శ్రీ వరలక్ష్మీదేవి పూజలో భాగంగా ఇక్కడ దేవాలయాలు కరోనా కారణంగా భక్తులు లేక వెలవెలబోయాయి. పట్టణ నడి మధ్యలో న్యూ కాలనీలో ఉన్న శ్రీ అష్టలక్ష్మి దేవాలయం నిర్మానుష్యంగా మారింది. ఈ సందర్భంగా ఇక్కడ నిత్య పూజలు నిర్వహిస్తున్న అర్చకుడు మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రావణ మాసం మొదలుకుని వరలక్ష్మీదేవి పూజలతో కాలంలో భక్తులు ఉదయం 3 గంటల నుంచే క్యూ కట్టే వారికి ఈ దేవాలయం మొత్తం కిక్కిరిసి ఉండేదని, కోవిడ్-19 కారణంగా భక్తులు లేక కనీసం ఆలయానికి కరెంటు బిల్లు కట్టే పరిస్థితులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మసుందరాయ మహాపద్మోద్భవాయ మహాపద్మనాభ ప్రియాయ మహాపద్మమాలాంబరాయ రతాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యః. శ్రీ మహాకాళి మహాసరస్వతి లక్ష్మీ గరుడాధర్మోర్మః రాధావంశకారాన్ నమోపయామి. ధ్యాయామి ధ్యానమోపయామి. ఆవాహయామి అవానుమోపయామి. వాం ప్రకృచే మహావం నిష్కృచే మహావం విద్యాయ మహావం సర్వభూత ప్రదాయ మహావం శ్రద్ధాయ మహావం విభుస్తే మహావం. భక్తమహాశీర్వద్ధ్యంతి అనకాపల్లి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ అష్టాది శక్తిపేట ఆలయ సన్నిధిలో ప్రతి ఏడాది కూడా
అమ్మవారి ఉత్సవం ఈరోజు వరలక్ష్మి వ్రతం రోజు చాలా ప్రాశస్త్యంగా జరుగుతుంది. కానీ ఈ కరోనా కారణంగా ఈ అష్టాదశి పీఠంలో ఎవరు కూడా భక్తులు కూడా రాకపోకలు లేవు. అందువల్ల చాలా ఇబ్బందిగా కూడా ఉంది. ఈ దేవాలయం నడిచే విధానం కూడా లేదు. ఈ దేవాలయం ప్రస్తుతం ప్రైవేట్ టెంపుల్. ఈ దేవాలయానికి ఎన్నికం అనేది కూడా లేదు. అంతా భక్తుల వల్లే ఈ దేవాలయం ఆధారపడింది. ఈ దేవాలయం అభివృద్ధి రాకపోవడం కారణం ఏంటంటే ఈ ఆలయం రూపకం అయిపోయింది. ఈ దేవాలయం రూపకం ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువ ప్రాముఖ్యత లేకుండా పోయింది. ఈ మహాలక్ష్మి అమ్మవారు టెంపుల్ అంటే మహాలక్ష్మి అమ్మవారు అంటే ఈ అష్టాదశి పీఠాల్లో ఒక అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు. కొల్హాపూర్లో మహాలక్ష్మి అమ్మవారు ఏ రూపంలో అయితే ఉందో అనకాపల్లి గ్రామంలో ఈ మహాలక్ష్మి అమ్మవారు ఇలా ప్రసిద్ధిగాంచి ఉన్నది. ఈ ప్రతి ఏడాది కూడా ఈ దేవాలయం కట్టేప్పుడు 22 సంవత్సరాలు అయింది. 22 సంవత్సరాల నుంచి కూడా దేవాలయం బాగానే నడిచింది. ప్రస్తుతం శ్రావణ మాసం వచ్చిందంటే ఒక పండగలా నడిచేది. ఎక్కడ కూడా కిటకిటలాడుతూ జనం ఉండేవారు ఈ ఆలయంలో. కానీ ఈ కరోనా కారణంగా ఈ ఏడాది అసలు జనం కూడా లేరు. ప్రతి ఏడాది కూడా కన్నా ఈ కార్తీ శ్రావణ మాసం వచ్చిన కానీ కూడా గుళ్ళో దేవాలయంలో జనం లేక చాలా బోసిపోయినట్టుగా ఉంది. కానీ దేవాలయం ప్రైవేట్గా నడుస్తుంది. ఈ దేవాలయం ఎటువంటి ఆదాయం లేదు. అంతా భక్తుల సహకారంతో దేవాలయం నడిపిస్తుంది. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యః శ్రీ మహాకాళి మహాసరస్వతి లక్ష్మీ గరుడాధర్ నమః రాధా నమస్కారం నమోపయామే జయ. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో కరోనా నియంత్రణ కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రతిజ్ఞ చేయిస్తున్న ఎస్ఐ సత్యనారాయణ మరియు సిబ్బంది 3 నుండి 5 నిమిషాలు వేడి నీటి ఆవిరి పీలుస్తారని ప్రతిరోజు 3 సార్లు ఉప్పు కలిపిన వేడి నీటిని పుక్కలిస్తానని మంచి పరిశుభ్రమైన బలవర్ధకరమైన ఆహారం తీసుకుంటానని దేశభక్తితో సమాజ సేవ స్ఫూర్తితో భౌతిక దూరం పాటిస్తానని పరిశుభ్రత పాటిస్తానని మాస్క్ ధరిస్తానని కరోనా వైరస్ నిర్మూలించడానికి నా వంతు సహాయం చేస్తానని పిల్లల పట్ల వృద్ధుల పట్ల బాధ్యతగా ఉంటానని. విజయనగరం జిల్లా కొత్త వలస మండలం కొత్త వలస ఆర్టీసీ కాంప్లెక్స్ ముందు ఈ రోజు ఉదయం 11 గంటలకు ఒక ఇంట్లో పూజ గదిలో నాగుపాము దర్శనమిచ్చింది. ఆ నాగుపాముని జన సంచారం లేని చోట వదలడం జరిగింది. ఇప్పుడు విజయనగరం జిల్లా కొత్త వలస ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఒక కిరాణా దుకాణం దగ్గరలో పాము నాగుపాము రావడం జరిగింది. వాళ్ళ దేవుడి మొదలవి మాది పిల్లొత్తి. నా పేరు గణేష్. మీరు తరచూ పేపర్లో కానీ టీవీలో వస్తూ ఉంటారు. మీరు పామును కనిపిస్తే చంపకుండా వాటి సురక్షిత ప్రాంతాల్లో మేము వదిలిపెట్టడానికి మేము స్నేహిత ఉన్నాం. మేము ఎవరైనా సరే రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు పామును చంపకుండా ఉండాలి. ఏమి చేయవు. ఎందువల్లంటే అవి భయభ్రాంతులకు గురై మీ యొక్క ఇళ్లలోకి. ఎందువల్లంటే ఈ మధ్యకాలంలో ఇళ్లన్నీ అదే చెట్లు పొట్లన్నీ తొలగించడం వల్ల ఇళ్లలోకి చొరబడడం జరుగుతుంది.
మీరు మాత్రం మూగజీవుని చంపకూడదనేసి మేము తెలియజేస్తున్నాం. పాడేరులో మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే శ్రీ వరలక్ష్మీదేవి పూజలు రకరకాల పిండి వంటలతో ఇంట్లో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటారు. చుట్టుపక్కల వారికి పిలిచి తాంబూలాలు ఐదుగురికి ముత్తీదలతో ఆశీర్వాదం తీసుకుంటారు. విశాఖ గాజువాక పశు సంవర్ధక పాడి మత్స్యశాఖ మంత్రి భార్యలు ప్రభారం చేసి మొట్టమొదటిసారిగా గాజువాక విచ్చేసిన డాక్టర్ సిద్ధిరి అప్పలరాజు గారి దంపతులకు ఘన స్వాగతం పలికారు. గాజువాక వైసీపీ శ్రేణులు పశు సంవర్ధక పాడి మత్స్యశాఖ మంత్రి వరులుగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా గాజువాక నివాసవర్గం విచ్చేసిన డాక్టర్ సిద్ధిరి అప్పలరాజు గారికి గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డి, యూత్ విభాగ అధ్యక్షులు మరియు 74వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తిప్పల వంశీరెడ్డి నేతృత్వంలో జీవీఎంసీ పరిధైన 76వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దొడ్డి రమణ మంత్రివర్యులకి పెద్ద సమక్షంలో ఘన స్వాగతం పలికారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించి మా సొంత నియోజకవర్గం వెళ్తున్నటువంటి సందర్భంలో మరి నన్ను పలకరించడానికి శుభాకాంక్షలు తెలియచేయడానికి మిత్త మధ్యాహ్నం మండు టెండలో నా కోసం వేచి ఉన్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులారా, మీకు అందరికీ యావన్ మందికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తూ మరి నేటి కార్యక్రమానికి నాతో పాటుగా వేదిక మీద ఉన్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు నాగిరెడ్డి గారి అబ్బాయి దేవన్ రెడ్డి గారికి మరి అలాగే నేటి కార్యక్రమాన్ని ఎలాగైనా సరే మా మంత్రి గారిని దారి తప్పించాలి అని ఒకే లక్ష్యంతో గత 4 రోజుల నుంచి పనిచేస్తున్నటువంటి సోదరుడు రమణ మరి అలాగే మరో సోదరుడు నక్క రమణ మన రమణ రామకృష్ణ రమణ మరి అలాగే మా సోదరి మంజులమ్మ మరో సోదరుడు ఇక్కడ కిరణ్ ఎక్కడ ఉన్నారా రారాడు మరి అలాగే ధర్మాల శ్రీను గారు మన బ్రదర్ పేరేంటి ధర్మాల శ్రీను గారు అలాగే వైజాగ్ వెస్ట్ నెట్స్ కూడా మా స్నేహితులు చాలా మంది వచ్చారు రమణ అలాగే మన పేరు కోవిడ్ అనేది లేకపోయిన ఉంటే గాజువాకను పోటెత్తించేటటువంటి కార్యక్రమం చేయగలిగేవాళ్ళు. మరి కోవిడ్ కారణంగా పరిమితుల దృష్ట్యా చాలా పరిమితమైనటువంటి మాటలతో ఆగిపోతా ఉన్నాం. నాకు ఇచ్చినటువంటి ఈ గౌరవం కేబినెట్లోకి తీసుకోవటం అన్నటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలందరికీ ఇది ఒక గొప్ప గర్వకారణమని ఈ సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తూర్పు గోదావరి జిల్లా జగంపేట నియోజకవర్గం ఏజెన్సీకి ముఖద్వారమైన గోకవరం మండలంలో రోజూ కేసులు పెరగడంతో సచివాలయ సిబ్బందితో భయం మొదలైంది. సుమారు 100 కేసులు ఉన్నప్పటికీ ప్రతి వీధిలో కేసులు నమోదు కావడంతో వాలంటీర్లకి భయం పుట్టుకొచ్చింది. వైరస్ సోకిన వ్యక్తులకు నిత్యావసర వస్తువులను తీసుకువెళ్లాలంటే వారు వణికిపోతున్నారు. వీరిలో కొంతమందికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు అన్ని సంబంధిత అధికారులతో కలిసి తమ సిబ్బంది కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. అది డ్రిల్ డౌన్ అయితే దాంట్లో ఆప్షన్స్ ఫైనల్ ప్రింటింగ్ అని చెప్పి ఏదో ఫైనల్ ప్రింటింగ్ అందులో రెడ్ మార్క్ ఉన్న కార్డును కూడా ప్రింటింగ్ కార్డ్ సార్ మీ సిస్టమ్ చేసి ఇప్పుడు దాన్ని చెప్పారు.
తూర్పు గోదావరి జిల్లా మండపేట పట్టణం కరోనాను ఉద్రిక్తతను అదుపు చేయడానికి వినూత్నంగా ప్రయత్నం చేస్తున్న మండపేట మున్సిపల్ కమిషనర్ మండపేట పట్టణంలో టీమ్ సురక్షా గ్రూప్ నిర్వహించి మండపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి సౌజన్యంతో ఉదయం బాపోజీ స్కూల్ అందు మున్సిపల్ కమిషనర్ త్రిపుర్ణ రామ్కుమార్ ఆధ్వర్యంలో టీమ్ సురక్షా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. మీడియాతో కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛందంగా ఎవరైతే సేవ చేయాలని అనుకుంటారో వారందరినీ గ్రూప్ లో జాయిన్ చేసి ప్రతి వార్డుకి మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని జ్వరం ఉన్న వారికి వారం రోజులకు సరిపడా మందులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహకారం అందించాలని కమిషనర్ కోరారు. మనం మండపేట కొత్తపల్లి సంఘంలో ఎవరైతే స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారో అలాంటి వ్యక్తుల్ని పిలిచామండి. వాళ్ళ భాగంగా స్వచ్ఛ వాళ్ళకి టీమ్ సురక్ష అని నేను కూడా పెట్టాం. వాళ్ళకి వీళ్ళంతా కూడా టీమ్ సురక్ష సభ్యులు. ఈ రోజు నుంచి వీళ్ళ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతున్నాయి. అందులో భాగంగా హెల్త్ క్యాంప్ రోజుకు ఒక ఏరియాలో ఏదో విధంగా లోకల్గా ఉన్న డోనర్స్ని పట్టుకొని డోనర్స్ ద్వారా మెడిసిన్స్ తీసుకొని ఎవరైతే పబ్లిక్ ఫీవర్తో బాధపడుతున్నారో ఎవరికైతే కోవిడ్ కాకపోయినా జనరల్గా వైరల్ ఫీవర్ ఉండి ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వాళ్ళందరినీ టెస్ట్ చేసి వాళ్ళకి 1 వీక్కి సరిపోయే మెడికేషను డోనర్స్ ద్వారా తీసుకొని వాళ్ళకి ఇవ్వడం అనే కార్యక్రమం స్టార్ట్ చేసామండి. రోజుకి కేసులు ఎక్కువ ఉన్న ఏరియా అలా రోజు ఒక ఏరియా చూస్ చేసుకొని మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తాం. అందులో భాగంగా ఈరోజు మొదటి క్యాంపు బాపూజీ స్కూల్ ఆవరణలో చేస్తున్నామండి. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా మా వాలంటీర్ల ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ టెంపరేచర్ చెక్ అలాగే పల్స్ ఆక్సిమీటర్ ద్వారా కూడా వాళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ బ్రీతింగ్ లెవెల్స్ కూడా చెక్ చేసి ఇన్ కేస్ ఎవరికన్నా టెస్ట్ అవసరం ఉంటే కోవిడ్ టెస్ట్ అవసరం ఉంటే ఇక్కడే మేము వాళ్ళని పికప్ చేసి వెంటనే సాధ్యమైనంత తొందరగా కోవిడ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం. అలా అవసరం లేకుంటే జనరల్గా మైల్డ్ ఫీవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫ్రీగా మెడికేషన్ 1 వీక్ సరిపోయి మెడికల్ కూడా ఇస్తాం. ఈరోజు ఈ కార్యక్రమానికి మెడిసిన్ ఇచ్చిన వాళ్ళు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళండి. ఇలా ఎవరైనా దాతలు రోజుకి ఒక ఏరియాలో మేము పెడతాం. అలా దాతలు ఎవరైనా వచ్చి మెడిసిన్స్ రూపేణా మాకు ఇస్తే పబ్లిక్ ఎక్కువ యూజ్ అవుతుంది. దయచేసి దాతలు ఎవరైనా ముందుకు వచ్చి మెడిసిన్స్ అందించాలని ఆశిస్తున్నాం. ఇవాళ నుంచి మా టీం సురక్ష యాక్టివిటీ మండపేట పురపాలక సంఘంలో పూర్తి స్థాయిలో స్టార్ట్ అయింది. ఇంకా ఎక్కువ యువత ఎవరైనా నిజంగా పబ్లిక్ సర్వ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా మీరు ఎప్పుడైనా వచ్చి ఈ టీం సురక్షలో జాయిన్ అవ్వచ్చు. తూర్పు గోదావరి జిల్లా జగంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో రంపయర్రపాలెం వెళ్లే మార్గంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇష్టానుసారం రాజ్యంగా తమ వ్యాపారాలు సాగిస్తున్నారు. కొంతకాలంగా అక్రమంగా మట్టి తోలుతూ పోలవరం కెనాల్ కాలువ నుంచి అటు రెవెన్యూ ఇటు ఎలిగేషన్ డిపార్ట్మెంట్ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా మట్టిని తోలుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కాసులు సంపాదిస్తున్నారు. సంబంధిత అధికారులకు కరోనా వైరస్ సోకడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మరింత రెచ్చిపోవడం జరిగింది. గతంలో ఎలిగేషన్ అధికారులు వీరిపై కేసులు కూడా నమోదు చేశారు. రహదారికి కూడా నాశనం చేయడంతో ప్రయాణికులు గ్రామస్తులు ఫిర్యాదు మేరకు అధికారుల వద్దకు వెళ్లిన వారు లేకపోవడంతో వెనుతిరిగారు. అధికారుల కోసం టైంలో ఉండడంతో అందుబాటులో లేక పోవడం వ్యాపారస్తులకు మరింత అలసుగా మారింది. శ్రీకాకుళంలో కరోనా నమూనాలను సేకరించే సంజీవిని మొబైల్ బస్ సేవలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు నిర్వహించుకున్నట్టు ముందుకు వచ్చే వారి కోసం ప్రభుత్వ పురుషులు కళాశాల ఆర్ట్స్ కళాశాలలో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంజీవిని బస్సును శుక్రవారం ఉదయం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం చెంచయ్య, నగరపాలక సంస్థ కమిషనర్ పి నల్లానయ్య, రెవెన్యూ డివిజనల్ అధికారి ఎంబి రమణ లాంఛనంగా ప్రారంభించి పరీక్షల నిర్వహణకు సిద్దం చేశారు. ఎవరైతే మన డిపో 1, 2 DMs ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మన DMHO గారు అందరూ ఇక్కడికి వచ్చి శ్రీకాకుళం పట్టణంలో ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు కాబట్టి ముందుగా శ్రీకాకుళం టౌన్లో ఈ సంజీవని బస్సు ద్వారా ఈ బస్సులో ఉన్న సౌకర్యం ఏంటంటే అట్ ఏ టైం ఒకేసారి 10 మందికి మనం పరీక్షలు చేయడానికి అవకాశం ఉంది. ఆ విధంగా ఒకేసారి 10 మందికి చేయడానికి అవకాశం ఉంది కాబట్టి
పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎవరికైతే సింప్టమ్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటే నిజమైన బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొంతమంది సరదాగా వచ్చి నాకు ఉందో లేదో చూసుకుందామనే ఉద్దేశంతో కొంతమంది యువకులు కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ విజ్ఞప్తి ఏంటంటే దీనివల్ల నిజమైన విక్టిమ్స్ ఎవరైతే బాధితులు ఉంటారో సింప్టమ్స్ ఉన్న వాళ్ళు వాళ్ళకి అసౌకర్యం కలుగుతుంది కాబట్టి నిజమైన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి పరీక్షలు చేయించుకోవడానికి జిల్లా కలెక్టర్ గారు అవకాశం కల్పించారు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి శ్రీకాకుళం పట్టణ ప్రజానీకం మొత్తానికి కూడా జిల్లా కలెక్టర్ గారి తరఫున మేము తెలియజేస్తున్నాము. రావికొండలరావు సంస్మరణ సభలో నివాళులర్పించారు ప్రముఖులు. సిక్కోలు నాగమరి తీరాన ఉద్భవించిన ఓ కళా ప్రవాహం, కలం నుంచి జాలువారిని సీరాతో దారగా మొదలైన ప్రవాహం, రంగమంతా విశాలమై రచన నటనలో మరణాలుగా కళమతల్లి మెడలో హారమై ఆ గంగ ప్రవాహం ఎన్నో పాత్రల దాహాన్ని తీర్చి మరెన్నో కథాకథనాలకు సంజీవనైంది. నాగవాళి నుంచి మంజీరా వరకు సాగిన అచ్చమైన స్వచ్ఛమైన ఈ కళా ప్రవాహం అమరపురికి చేరుకుంది. సిక్కోలు కళమ తల్లి ముద్దుబిడ్డ రావికొండలరావు సంస్మరణ సభలో పలువురు ప్రముఖులు అన్న మాటలివి. సిక్కోలు అభివృద్ది వేదిక అరసం ఏపీయు డబ్ల్యూజే సామ్నా జిల్లా శాఖల ఆధ్వర్యంలో సిక్కోలు అభివృద్ది వేదిక అధ్యక్షులు సీనియర్ పాత్రికేయులు నల్లి ధర్మారావు అధ్యక్షతన గురువారం స్థానిక డాక్టర్ ఎస్ఆర్ దాసరి కాంత్రి భవన్ లో రావికొండలరావు సంస్మరణ సభను నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రావికొండలరావుతో పాటు అక్కడ అమ్మనాయుడు గారికి ఇద్దరికి సైంతంగా వచ్చింది. ఆ అనుభూతులు ఆ జ్ఞాపకాలు వీళ్ళందరూ కలిసి కొన్నాళ్ళు ఆ అవార్డు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కలిసి ఉన్న ఆ సందర్భాన్ని అమ్మనాయుడు గారు వివరిస్తారు. అలాగే ఆయన సినిమాలో 200 సినిమాలు పూర్తి చేసుకున్నప్పుడు వరంగల్ మున్సిపల్ చైర్మన్ గా 1983లో వరంగల్ మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు పౌరసన్మానం చేశారు, గంగా పౌరసన్మానం చేశారు. అది కూడా ఆయన రావికొండరావు గారి పుస్తకం రాసుకున్నారు. ఆయన హై స్కూల్ మున్సిపల్ హై స్కూల్లోనే చదువుకున్నారు, స్కూల్ బయట కూడా ఇక్కడ చదువుకున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏపీ లోకల్ టీవీ న్యూస్. నమస్కారం. జర్నలిజం ఐ శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్.